కృష్ణా జిల్లా నందిగామ మున్సిపాలిటీ 4వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మారం అమరయ్య 19 న్యూస్ రిపోర్టర్ తో ముచ్చటించారు. 113 ఓట్ల మెజారిటీ తో ఈ విజయాన్ని ఇచ్చిన 4వ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ 4వ వార్డు వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థిన మారం అమరయ్య గారు 113 ఓట్ల మెజారిటీ తో గెలిచారు. వారి గెలుపుకు ప్రధాన కారణం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. మారయ్య గారు చెప్పండి. నమస్కారం అందరికీ. 4వ వార్డు అభ్యర్థిగా మారామరయ్య నేను మాట్లాడుతున్నాను. ఈరోజు మనకి ఈ గెలుపుకి కారణం జగన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమం వల్లే మన గెలుపు కలిగింది. ఇట్లాగనే అందిగా మా శాసనసభ్యులు మొండుత జగన్మోహన్ గారు మొండుతగా అరుణ్ కుమారు ఆధ్వర్యంలో మాకు బాగా సహకారం అందించారు. వాళ్ళ వల్ల ఈ వార్డు గెలిచినాం. ఈ వార్డులో గెలిచిన తర్వాత ఈ వార్డులో కావాల్సిన అందుబాటులో ఉన్న అన్ని ఏమైనా కార్యక్రమం ఉంటే చేస్తామని చెప్పి చెప్పాను. సిసిసి రోడ్లు ఒక పాతిక ఉన్నాయి, దాంట్లో ఒక 5 రోడ్లు వేయాలి. కాలువలు ఉన్నాయి, కాలువలు బాగు చేయాలి. పంపులు కూడా రోజు 2 రోజులు వస్తుంది. ఆ పంపులు ఎమ్మెల్యే గారితో మాట్లాడి రోజుకి వచ్చేట్టుగా చూద్దామని చెప్పి చెప్పారు. ఎమ్మెల్యే గారు చెప్పాను కరెక్ట్ వైర్లు కొద్దిగా సంబాలు 2-3 సంబాలు పోయినా కూడా అవి కూడా చెప్పారు. అవి కూడా చేసి పెడదామని చెప్పారు. అందరికీ మా 4వ జనాన్ని అందరికీ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మెజారిటీతో గెలిపించిన 4వ వార్డు గ్రామ ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? నా పేరు మారామరయ్య, 4వ వార్డు కౌన్సిలర్గా గెలిచాను. దీనికి సహకరించిన డాక్టర్ మొండుసాగర్ జగన్మోహన్ రావు గారికి, వాళ్ళ తమ్ముడైన అరుణ్ కుమార్ గారికి, నందిగామ 4వ వార్డు ప్రజలకి మరియు అందరికీ నన్ను గెలిపి అందరి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అట్లాగనే ఈ 19 న్యూస్ ద్వారా మీ అందరికి తెలియపరిచింది ఏమనగా నేను అందుబాటులో 24 గంటలు అందుబాటులో ఉంటాను. మీ ఏ అవసరం వచ్చినా మీరు వచ్చి మాకు చెప్తే మీరు చేసి పెడతాను. కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.